హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సురేష్, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ జాగ్రఫీ. మనం ఈరోజు ఇండియన్ జాగ్రఫీలో మొదటి అధ్యాయమైనటువంటి భారతదేశానికి భౌగోళిక అమరికలో రెండవ అంశం అంటే రెండవ ప్రశ్న గురించి చూద్దాం. రెండవ అంశం ఏమిటంటే భారతదేశ భౌగోళిక ప్రాముఖ్యతను దాని ఉనికి పరంగా వివరించండి. సో భారతదేశ భౌగోళిక ప్రాముఖ్యతను దాని ఉనికి పరంగా వివరించండి. సో మనం అంతకుముందు చెప్పిన విధంగా మన ఆన్సర్లో ఏమేమి పాయింట్స్ ఉండాలి? ఫస్ట్ మనకి ఇంట్రొడక్షన్, తర్వాత మెయిన్ బాడీ, ఫైనల్లీ కన్క్లూజన్. సో ఈ అంశాలు అనేవి ఉండాలని మనం మొదటి క్లాసులో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం దీనికి పరిచయం ఏంటో చూద్దాం. సో ఆన్సర్ పరిచయం. మనం పరిచయంలో ఏ అంశాలని స్పృశించాలంటే మొదటిగా మనం భారతదేశం భౌగోళికంగా ఎక్కడ ఉంది అంటే దాని విస్తీర్ణం ఎంత, దాని అక్షాంశ రేఖాంశాలు ఏంటి, దాని యొక్క తీర రేఖ పొడవు, ఇవన్నీ అంశాలన్నీ కూడా అది ఏ ప్రాంతంలో ఉంది అనేది కూడా మనం చెప్పాలన్నమాట. మనం ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ గురించి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. భారతదేశ భౌగోళిక ప్రాముఖ్యత దాని ఉనికి పరంగా అంటే ఏంటి అసలు అర్థం? సో ఇక్కడ ప్రాముఖ్యత అనేది ఒకటి మనకు అర్థమవుతుంది, ఉనికి. ఉనికి అంటే ఏంటి? ఉండటం. సో దీని ప్రశ్న యొక్క అర్థం ఏమిటంటే భారతదేశం భౌగోళికంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశంలో, ఇప్పుడున్నటువంటి స్థానంలో ఉండటం వల్ల భారతదేశానికి కలుగుతున్నటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే ఏంటి? ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు, ప్రయోజనాలు అడుగుతున్నాడు. అదే మనకి మెయిన్ బాడీ అవుతుంది. సో చివరిగా మనం కన్క్లూజన్లో ఏం చెప్తామంటే, సో ఈ విధంగా ఉండటం వల్ల భారతదేశానికి ఇన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి, ఇవి వనరులుగా ఉపయోగపడుతున్నాయి అనే దాన్ని మన ముగింపులో చెప్తాం అన్నమాట. మొదటిగా మనం పరిచయం గురించి చూద్దాం, ఇంట్రడక్షన్. సో భారతదేశం 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది అంటే ఏరియా. చదరపు కిలోమీటర్లు అని వచ్చిందంటే మనకి ఏరియా అని తెలుసు కదా. సో ఇంతటి విస్తీర్ణం కలిగి మరియు మన భారతదేశం యొక్క అక్షాంశాలు రేఖాంశాలు ఏంటి? అక్షాంశాలు మరియు రేఖాంశాలు. సో అక్షాంశాలు అంటే ఏంటి? సో మనందరికీ తెలుసు, మనం ఫిలిమ్స్ లో చదువుకున్నాం. సో అక్షాంశాలు మనం చదువుకున్నాయని ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అక్షాంశాలు ఏమిటంటే మన భూమి మీద గీసినటువంటి ఊహాజనిత రేఖలే అక్షాంశాలు, రేఖాంశాలు. సో అడ్డంగా గీసినటువంటి ఊహాజనిత రేఖలన్నీ అక్షాంశాలు, నిలువుగా గీసినటువంటి ఊహాజనిత రేఖలు అన్ని రేఖాంశాలు.
సో మనకి ప్రధానమైనటువంటి అక్షాంశం ఏమైనటంటే 0 డిగ్రీస్ భూమధ్య రేఖ. సో ఈక్వేటర్ భూమధ్య రేఖ అనేది మనకి 0 డిగ్రీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ భూమధ్య రేఖకు పైన ఉన్నటువంటి అక్షాంశాలన్నీ ఉత్తర అక్షాంశాలు, కింద ఉన్నటువంటి అక్షాంశాలన్నీ దక్షిణ అక్షాంశాలు. సో ఇవన్నీ ఉత్తర అక్షాంశాలు, ఇవన్నీ దక్షిణ అక్షాంశాలు. సో అదేవిధంగా మనం నిలువుగా గీసినటువంటి రేఖలన్నీ మనకి రేఖాంశాలు, మనకి గ్రీన్విచ్ మెరీడియన్, గ్రీన్విచ్ రేఖాంశం, ఇది 0 డిగ్రీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 0 డిగ్రీస్ కి తూర్పున ఉన్నటువంటి అన్నీ తూర్పు రేఖాంశాలు. సో 0 డిగ్రీస్ కి తూర్పున ఉన్నటువంటి తూర్పు రేఖాంశాలు, అదేవిధంగా 0 డిగ్రీస్ కి అంటే గ్రీన్విచ్ మెరీడియన్ కి పశ్చిమాన ఉన్నటువంటివన్నీ పశ్చిమ రేఖాంశాలు. సో ఇప్పుడు మన భారతదేశం కనుక తీసుకున్నట్లయితే మొదటిగా అది భూమధ్య రేఖకు ఉత్తరాన ఉందా దక్షిణాన ఉందా. సో అది మనకందరికీ తెలుసు, మన భారతదేశం అనేది ఆసియా ఖండంలో ఒక భాగం, ఆసియా ఖండం అనేది మనకి నార్థర్న్ హెమిస్ఫియర్ లో ఉంది. సో కాబట్టి ఇది ఉత్తరాన, భూమధ్య రేఖకి ఉత్తరానే ఉంది. సో కాబట్టి ఏమవుతుంది, ఉత్తర అక్షాంశాలు. మరియు మన కనుక తీసుకున్నట్టయితే గ్రీన్విచ్ మెరీడియన్ కి మన భారతదేశం తూర్పు వైపున ఉందా పశ్చిమ వైపున ఉందా, అది తూర్పు వైపునే ఉంది. సో కాబట్టి ఇవేమవుతాయి, తూర్పు రేఖాంశాలు అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏ ఏ అక్షాంశాల మధ్య ఉంది మన భారతదేశం అనేది, ఏ అక్షాంశాల మధ్య ఉంది అంటే 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, మరియు 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. సో మీరు ఇది కనుక ఒకసారి చెక్ చేయాలంటే అట్లాస్ తీసి ఇండియా మ్యాప్ లో కనుక చూసినట్లయితే మన ఇండియా మ్యాప్ యొక్క ఉత్తర మరియు తూర్పు రేఖాంశాలు, ఉత్తర అక్షాంశాలు మరియు తూర్పు రేఖాంశాలు చూడవచ్చు. సో వీటి మధ్య మనకి ఇండియా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇంత విస్తీర్ణం కలిగి ఇన్ని అక్షాంశ రేఖాంశాల మధ్య ఉండి దీనికి తోడు 7516 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి సుదీర్ఘమైన తీర రేఖ, సుదీర్ఘమైనటువంటి తీరం కలిగి ఉంది. సో భారతదేశం ఏంటి 7516 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీరం కలిగి ఉంది. సో ఈ పైన చెప్పినటువంటి అంశాలన్నింటి వల్ల, సో పైన తెలుపబడినటువంటి అంశాలన్నింటి వల్ల భారతదేశం కొన్ని ప్రయోజనాలను కలిగి ఉంది. సో ఈ పైన చెప్పినటువంటి అంశాలన్నింటి వల్ల మన భారతదేశానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత. సో మనం పరిచయం ఏమని చెప్పుకున్నాం, భారతదేశం యొక్క విస్తీర్ణం ఎలా ఉంది, అది ఏ ఏ అక్షాంశాలు ఏ ఏ రేఖాంశాలు అంటే మనం ఇంటర్నెట్ ఇక్కడెక్కడ ఏం చెప్తున్నా, సో అది ఎక్కడ ఉంది అనేది. సో ఇలా విస్తీర్ణం కలిగి ఉండటం వల్ల భారతదేశానికి ఏంటి, ప్రపంచంలోనే ఆస్ట్రేలియా ఖండం తరువాత
ఆస్ట్రేలియా ఖండం తరువాత 7వ అతిపెద్ద దేశంగా ప్రపంచంలోనే ఆస్ట్రేలియా ఖండం తరువాత 7వ అతిపెద్ద దేశంగా మన భారతదేశం ఉంది. మన తెలుసు జనాభాలో ప్రపంచ జనాభాలో మన స్థానం 2వ స్థానం, కానీ విస్తీర్ణ పరంగా ఏరియా వైజ్ తీసుకుంటే మనది 2వ స్థానం 7వ స్థానం. సో ఆస్ట్రేలియా ఖండం తర్వాత 7వ అతిపెద్ద దేశంగా మనది ఉంది. సో ఇంత విస్తీర్ణం కలిగి భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి ఉత్తరాన ఉన్నటువంటి ఆసియా ఖండంలో ఒక భూభాగమై 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాలు. మనకు తెలుసు ఇక్కడ నిమిషాలు ఏంటి అని. సో ఈచ్ డిగ్రీని 60 మినిట్స్ గా, ఈచ్ డిగ్రీ ఇస్ డివైడెడ్ ఇంటూ 60 ఈక్వల్ పార్ట్స్, ఈచ్ డిగ్రీ ఇస్ డివైడెడ్ ఇంటూ 60 ఈక్వల్ పార్ట్స్ అండ్ దెన్ దట్ ఈచ్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ 1 మినిట్. కానీ ఒక్కొక్క డిగ్రీని 60 ఈక్వల్ పార్ట్స్ గా చేసినట్టయితే అట్లా ఒక్కొక్క పార్ట్ ని మనం నిమిషం అని పిలుస్తాం అనమాట. ఎందుకంటే అన్ని ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా డిగ్రీస్ లోనే రావు కాబట్టి మన ఇలా విభజించుకున్నాం. సో 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 30 డిగ్రీల 6 నిమిషాలు, 60 డిగ్రీల 7 నిమిషాల నుండి 90 డిగ్రీల 25 నిమిషాలు ఈ ఉత్తర అక్షాంశాలు తూర్పు రేఖాంశాల మధ్య కలిగి ఉండి దానికి తోడు 7516 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీరం కలిగి ఉండటం వల్ల వీటన్నిటి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఆ ప్రయోజనాలు ఏంటో మనం చూద్దాం. సో ఇది మన ఇంట్రడక్షన్, పరిచయం. ఇప్పుడు మన మెయిన్ బాడీ ఏమవుతుంది, మెయిన్ బాడీ ప్రాముఖ్యత. సో వారు అడిగినటువంటి ప్రాముఖ్యత, ప్రాముఖ్యత ఈజ్ నథింగ్ బట్ ఇది మన ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ అనేది ప్రయోజనాల గురించి చూస్తాం అన్నమాట. సో ఆ ప్రయోజనాలు ఏంటి, మొదటి ప్రయోజనం. సో మెయిన్ బాడీ, ఇప్పుడు మనం మెయిన్ బాడీ చెప్పుకుంటున్నా ముగియ, ఇది మనకి ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ బాడీకి వచ్చేసాం. ఈ ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం అంటే భారతదేశం భౌగోళికంగా అక్కడ ఉండటం వల్ల ప్రయోజనం ఏంటో చూస్తున్నాం. మొదటి ప్రయోజనం ఏమిటంటే రక్షణ పరంగా. సో భారతదేశం ఇప్పుడు ఉండటువంటి ప్రాంతంలో ఉండటం వల్ల రక్షణ పరంగా దానికి కలిగేటువంటి ప్రాముఖ్యత, రక్షణ పరంగా ప్రయోజనం ఏంటి, ప్రయోజనాలు లేదా ప్రాముఖ్యత. రక్షణ పరంగా మనకు తెలుసు. సో ఉత్తరాన హిమాలయాలు మరియు కారాకోరం శ్రేణులు మనకి భారతదేశానికి, ఉత్తరాన హిమాలయాలు కారాకోరం శ్రేణులు, అదేవిధంగా ఈశాన్య వాయువ్య. సో ఈశాన్య వాయువ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూకుష్ పర్వతాలు, సులేమాన్ పర్వతాలు. సో హిందూకుష్ పర్వతాలు, సులేమాన్ పర్వతాలు మరియు అరాకన్ యోమ వంటి పర్వతాలు. సో ఇవన్నీ కూడా మనకి ఇంకా మొదలైనటువంటి పర్వతాలు ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల కూడా ఏమవుతుంది,
ఈ పర్వతాలు అన్నీ కూడా ఒక సహజ సిద్ధ గోడ వలె ఉన్నాయి. సో మనకి సహజ సిద్ధ గోడ వలె ఉండటం వల్ల ఏంటి ప్రయోజనం? ఇవి ఇలా ఉండటం వల్ల భారతదేశాన్ని దాని ఇరుగు పొరుగు దేశాల నుండి కాపాడుతూ ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకి హిమాలయాలు లేవనుకోండి, అక్కడ ఏమవుతుంది, అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ రావడానికి అవకాశం ఉంది. ఎంత తీసుకున్నా సరే అప్పుడు కొంచెం ఎక్కువ శ్రమ పడాలి. అదే మనకి ఆ శ్రమ లేకుండా ఏమైనా ఇక్కడ మనకి హిమాలయాలు దాని ఉపశాఖలు అయినటువంటి వివిధ రకాలైనటువంటి పర్వతాలు ఒక సహజ సిద్ధమైనటువంటి గోడలాగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మన ఇంటికి పక్క ఇంటికి మధ్యలో గోడ లేదనుకోండి, సో ఇటు నుంచి అటు నుంచి ఇటు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి. వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి, పదాకల ఏదో కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. అదే ఒక మధ్యలో గోడ కట్టేసాం అనుకోండి, ఇంకా సమస్య లేదు. వాడి గురించి మనకు సంబంధం లేదు, మన గురించి వాడికి సంబంధం లేదు. అదేవిధంగా మన ఇరుగు పొరుగు దేశాలని మన ఇండియాని హిమాలయ పర్వతాలు ఒక సహజ సిద్ధ గోడవలే ఉండి ఇరుగు పొరుగు దేశాల నుండి కాపాడుతూ రక్షణ కవచం లాగా ఉన్నాయి. ఇక్కడ ఈ పదం పడాలి, రక్షణ కవచం. సో రక్షణ కవచం లాగా ఉంటూ భారతదేశ రక్షణలో కీలక పాత్ర వహిస్తున్నాయి. సో ఈ ప్రయోజనం ఎంతవల్ల వచ్చింది? భారతదేశం భౌగోళికంగా అక్కడ ఆ ప్రాంతంలో ఉండటం వల్ల. అంటే ఏంటి, దాన్ని ఉనికి పరంగా చెప్తున్నాం. మనం ఏ ప్రయోజనం చెప్పినా కానీ ఏం చెప్పాలి, భౌగోళికంగా దాన్ని ఉనికి పరంగానే చెప్పాలి. సో ఇక్కడ హిమాలయాలు ఉండటం వల్ల రక్షణ కవచంలాగా ఉండి భారతదేశ రక్షణలో ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాయి. ఇది మొదటి ప్రయోజనం. తరువాత రెండవ ప్రయోజనం. సో ఒకసారి చూద్దాం, రక్షణ పరంగా ఉత్తరాన హిమాలయాలు, కారాకోరం శ్రేణులు, ఈశాన్య వాయువు ప్రాంతాల్లో హిందుకుష్ పర్వతాలు, సులేమాన్ పర్వతాలు, అరాకన్యోమ వంటి వివిధ రకాలైనటువంటి పర్వతాలు సహజ సిద్ధ గోడవలే ఉండి భారతదేశాన్ని ఇరుగు పొరుగు దేశాల నుండి కాపాడుతూ ఒక రక్షణ కవచం లాగా ఉంటూ భారత రక్షణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి అనేది మన మొదటి ప్రయోజనం అవుతుంది. ఇక రెండవ ప్రయోజనం, ఏంటంటే పర్యాటక రంగం పరంగా దీన్నే ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఆర్థిక పరంగా. పర్యాటక రంగం పెరిగితే, టూరిజం పెరిగితే దేనికి ఉపయోగం? సో రిజల్ట్స్ అనేవి పెరుగుతాయి. అది రిజల్ట్స్ పెరుగుతాయి కాబట్టి మనకి ఫైనల్గా ఆర్థిక పరంగా ఉపయోగం ఉంటుంది. సో పర్యాటక రంగం పరంగా ఏంటి ప్రయోజనం అనేది చూస్తే, మన హిమాలయాల్లో మనకి ప్రకృతి సౌందర్యాలు, ప్రకృతి అందాలు, నదీ లోయలు, సో ప్రకృతి సహజ సిద్ధ అందాలు, నదీ లోయలు, వేసవి విడిది కేంద్రాలు, సో హిమాలయాల్లో ఉన్నటువంటి ప్రకృతి అందాలు, నదీ లోయలు, వేసవి విడిది కేంద్రాలు, ఇవిటన్నిటి వల్ల ఏమవుతుంది, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ అట్రాక్టింగ్ ది టూరిస్ట్. సో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి, పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. సో విదేశీ పర్యాటకులు కూడా వస్తున్నారు వీటన్నిటిని చూడటం కోసం. వీటన్నిటి వల్ల ఏమవుతుంది మనకి ఆర్థిక పరంగా, సో భారతదేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టం
వారి దేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేస్తున్నాయి. సో ఈ పర్యాటకులు వస్తారు తర్వాత పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సో ఇది రెండవ ప్రయోజనం. ఇక మనం మూడవ ప్రయోజనం తీసుకున్నట్టయితే ఇంకోసారి చూద్దాం. సో పర్యాటక రంగం పరంగా ప్రయోజనం ఏమిటో, హిమాలయాల్లో ఉన్నటువంటి ప్రకృతి అందాలు, నదీ లోయలు, వేసవిడిది కేంద్రాలు ఇవన్నీ కూడా పర్యాటకులను ఆకర్షిస్తూ తద్వారా ఆర్థిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. సో ఇక మూడవ ప్రయోజనం చూద్దాం. మూడవ ప్రయోజనం ఏమిటంటే సామాజిక సాంస్కృతిక సంబంధాల పరంగా. సో మనకి హిమాలయాల్లో కనుమలు, హిమాలయాల్లో కనుమలు అనేటువంటి భూస్వరూపాలు ఉంటాయి. అసలు ఈ కనుమలు అంటే ఏంటి, పాసెస్, మౌంటైన్ పాసెస్. సో మనకి సపోజ్ ఇలా ఒక మౌంటైన్ ఉంది, దీనికంటనే మళ్ళీ ఇలా పక్కన మౌంటైన్స్ ఉన్నాయి, మౌంటైన్స్ మధ్యలో గ్యాప్స్ ఉండవు అనమాట, కంటిన్యూస్గా స్ట్రెచ్ లాగా. కానీ కొన్ని చోట్ల ఏమవుతుంది, చిన్న గ్యాప్ ఉంటుంది, రైట్. సో అలాంటి వాటినే మనం ఏమంటాం, కనుమలు అంటాం, పాసెస్. సో ఈ కనుమలు, ఈ కనుమల వల్ల ఏంటి ఉపయోగం, సో ఇందాక మనం చెప్పుకున్నాం ఒక రక్షణ కవచం లాగా ఉన్నాయి మనకి హిమాలయాలు అనేవి, వేరే దేశాల నుంచి మన దేశాన్ని కాపాడుతూ సపరేట్ చేస్తూ ఉన్నాయని. సో ఇలా పాసెస్, ఇలా దారులు ఉండటం వల్ల ఏమవుతుంది, ఇటు నుంచి అటు అటు నుంచి మనకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో హిమాలయాల్లో ఉన్నటువంటి కనుమలు అనేవి భారతదేశాన్ని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతున్నాయి. సో ఇతర ప్రాంతాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతూ సామాజిక సాంస్కృతిక, సో ఇలా కలపటం వల్ల ఏంటి ఉపయోగం, ఇలా కలపటం వల్ల ఏమవుతుందంటే సామాజిక సాంస్కృతిక ఆర్థిక రక్షణ మరియు వాణిజ్య వ్యాపార, సో వాణిజ్య వ్యాపార సంబంధాలు మనకి రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చూస్తాం ఈ సంబంధాల యొక్క ఉపయోగం. సో ఏంటి, ఈ కనుమలు ఉండటం వల్ల మనం ఇతర ప్రాంతాలతో సామాజిక సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు, వాణిజ్య వ్యాపార సంబంధాలు, ఆర్థిక రక్షణ సంబంధాలు ఏర్పరచుకోవటంలో ఇవి సహజ మార్గాలుగా ఉంటూ, ఇవన్నీ ఏంటి కనుమలు మార్గాలు, ఇందాక చెప్పుకున్నాం కదా ఇక్కడి నుంచి అటు వెళ్ళచ్చు అటు నుంచి ఇటు రావచ్చు అంటే ఏంటి మార్గాలు, సహజ మార్గాలు. సో సహజ మార్గాలుగా ఉంటూ భారతదేశ సంస్కృతి మరియు నాగరికత, సో భారతదేశ సంస్కృతి నాగరికత విశ్వవ్యాప్తం చేస్తున్నాయి అంటే మన యొక్క సంస్కృతి గొప్పతనం, మన యొక్క నాగరికత గొప్పతనం అంతా ఏమవుతుంది, విశ్వవ్యాప్తం అవుతుంది. ఆ గొప్పతనం అంతా విశ్వవ్యాప్తం రకరకాల ప్రజలకు తెలియడానికి, ప్రపంచంలో ఉన్న ప్రజలకు తెలియడానికి ఇవి ఈ పాసెస్ అనేవి ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. సో ఇది మూడో ప్రయోజనం మరొకసారి చూద్దాం. సో సామాజిక సాంస్కృతిక సంబంధాలు మెరుగుపరచడంలో ప్రయోజనం ఏంటి, హిమాలయాల్లో ఉన్నటువంటి కనుమలు అనేటువంటి ఒక భూస్వరూపాలు, ఈ కనుమల ద్వారా భారతదేశం
ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రక్షణ, వాణిజ్య, వ్యాపార సంబంధాలు నేర్పుతూ మన భారతదేశం యొక్క సంస్కృతి, నాగరికతల గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి అనేది మూడవ ప్రయోజనం. ఇక మనం నాలుగవ ప్రయోజనం చూసినట్లయితే, నాలుగవ ప్రయోజనం ఏంటి, శీతోష్ణ స్థితి పరంగా భారతదేశం యొక్క భౌగోళిక ఉనికి వల్ల ప్రయోజనం ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ఇందాక చెప్పుకున్నాం, భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి, మరియు దక్షిణాన ఏముంది మనకి, మూడు వైపులా హిందూ మహాసముద్రం ఉంది. సో ఇవి ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన ఈ హిందూ మహాసముద్రం ఉండటం వల్ల ఏమైంది, మన భారతదేశంలో ఋతుపాన శీతోష్ణ స్థితి ఏర్పడింది. ఋతుపవన శీతోష్ణ స్థితి గురించి ఎలాబరేట్ గా భారతదేశ శీతోష్ణ స్థితి అనే అధ్యాయంలో వివరించుకుంటాం. సో ఈ ఋతుపవన శీతోష్ణ స్థితి ఏర్పడటంలో హిమాలయాలు ముఖ్యమైన పాత్రను, మరియు టిబెటన్ ప్లాట్యూ కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. సో ఇలా హిమాలయాలు ఉత్తరాన ఉన్నాయి, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది. ఇలా ఉండటం వల్ల మనకి ఏమైంది, ఋతుపవన శీతోష్ణ స్థితి ఏర్పడింది. మరియు ఇలా ఉండటం వల్లనే మనకి అధికమైన వర్షపాతం కూడా భారతదేశంలో కలుగుతుంది. అధికమైన వర్షపాతం వల్ల ఏంటి ప్రయోజనం? సో అధికమైనటువంటి వర్షపాతం వల్ల ప్రయోజనం ఏంటంటే, దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. సో ఏమవుతుంది, అధికమైన వర్షపాతం ఉండటం వల్ల దేశంలో మనకి వ్యవసాయ అభివృద్ధి జరుగుతుంది. అదే మనకి హిమాలయాలు లేనట్లయితే అసలు శీతోష్ణ స్థితి పరిస్థితి, ఋతుపవన శీతోష్ణ స్థితి అనేది మన భారతదేశంలో ఉండేది కాదు. ఇందాకే చెప్పుకున్నా, ఎందుకని, హిమాలయాలు ఉండటం వల్లనే మనకి సైబీరియా నుంచి వచ్చే శీతల పవనాలను అవి అడ్డుకుంటున్నాయి. సో శీతోష్ణ స్థితి ఏర్పడింది. ఇంకోటి ఏర్పడిన దాన్ని అలా బలపరచడంలో కూడా హిమాలయాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. సో హిందూ మహాసముద్రం నుంచి తేమ కలిగినటువంటి ఋతుపవనాలు వచ్చి భారతదేశం దాటి వెళ్ళిపోకుండా, సో మనకి ఋతుపవనాలు అనేవి ఇలా వస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ హిమాలయాలు ఉండి ఈ ఋతుపవనాలు దేశం దాటి వదిలిపెట్టకుండా అడ్డుకొని ఇవి ఎక్కువ వర్షపాతాన్ని కలిగించడంలో ముఖ్య పాత్రను పోషిస్తూ, మనకి అధిక వర్షపాతం కలిగేలా చేస్తూ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. తో చివరిగా మనకు తెలుసు, భారతదేశం యొక్క వ్యవసాయ రంగాన్ని భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని పిలుస్తారు అని. సో కాబట్టి అలాంటి వెన్నుముకను భద్రంగా ఉంచడం కోసం ఏంటి, ఈ భౌగోళిక ఉనికి అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది నాలుగవ కారణం. సో ఏంటి నాలుగవ కారణం, శీతోష్ణ స్థితి పరంగా ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన మూడు వైపులా హిందూ మహాసముద్రం ఉండటం వల్ల దేశంలో ఋతుపవన శీతోష్ణ స్థితి ఏర్పడి అధికమైన వర్షపాతం కలిగించి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. చివరిగా మనం సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా,
సో ఐదవ ప్రయోజనం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫిఫ్త్, సో ఐదవది ప్రయోజనం ఏమిటంటే వాణిజ్య వ్యాపార పరంగా, సో వాణిజ్య వ్యాపార పరంగా ప్రాముఖ్యత ఏమిటి అనేది చూస్తే మనం భారతదేశం హిందూ మహాసముద్రంలో, సో భారతదేశం హిందూ మహాసముద్రంలో ఒక వ్యూహాత్మకమైన జలమార్గంలో ఉంది. సో మీరు మనక ఏషియా అట్లాస్ కనుక గమనించినట్లయితే మనకి హిందూ మహాసముద్రంలో భారతదేశం ఆ జలమార్గంలో వ్యూహాత్మకమైన ఉనికిలో ఉంది. ఇలా ఉండటం వల్ల ఏంటి ప్రయోజనం? సో ఇలా వ్యూహాత్మకమైనటువంటి జలమార్గంలో ఉండటం వల్ల దానికి ప్రయోజనం ఏమిటంటే అది దక్షిణ ఆసియా మరియు ఆగ్నేయ ఆసియా దేశాలతో సంబంధాలు కలుపుకుంటూ మరియు యూరప్, ఆఫ్రికా ఖండాల యొక్క దేశాలతో కూడా సంబంధాలు నెరుక్కుంటూ ఉత్తర దక్షిణ అమెరికా దేశాలతో కూడా సంబంధాలు కలుపుకోవడానికి అవకాశం కలిగింది. ఈ అవకాశం దేనివల్ల కలిగింది? సో అది భారతదేశం ఇప్పుడున్న ప్రాంతంలో భౌగోళికంగా ఉండటం వల్ల, అలా ఉండటం వల్ల వివిధ రకాలైనటువంటి దేశాలతో దాని యొక్క సంబంధాలు జరుపుకుంటూ ఉండగలుగుతుంది. సో కాబట్టి ఇది ఏ విధంగా తోడ్పడుతుంది? ఇలా ఉండటం వల్ల వాణిజ్య వ్యాపార సంబంధాలు మెరుగుపరచడంలో ఇది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. సో ఇది ఐదవ ప్రయోజనం. ఏంటి ఆ ప్రయోజనాలు చూసాం? సో మొదటిగా రక్షణ పరంగా, రెండవది పర్యాటక రంగం పరంగా అంటే ఆర్థిక పరంగా, ఇంకా మూడవది సామాజిక సాంస్కృతిక పరంగా, నాలుగవది శీతోష్ణ స్థితి పరంగా, చివరిగా వాణిజ్య వ్యాపార సంబంధాల పరంగా మన ప్రయోజనాలు చూసాం. సో ఏంటి మనకి ఇంట్రొడక్షన్ అయిపోయింది, మెయిన్ బాడీ అంటే ప్రయోజనాలు ప్రాముఖ్యత కూడా చూసాం, చివరిగా మనం ఏం చెప్పుకోవాలి ముగింపు ఏంటో చూడాలి. మనం ముగింపు ఎలా ఇవ్వాలంటే పైన చెప్పినటువంటి అంశాలు అన్నీ కూడా భారతదేశం యొక్క వనరులుగా ఉన్నాయి, పైన చెప్పినటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా భారతదేశానికి వనరులుగా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే ఒక కిరీటంలో పొదగబడినటువంటి వజ్ర వైఢూర్యాలాగా ఉన్నాయి. కిరీటంలో పొదగబడిన వజ్ర వైఢూర్యాలు, జ్యూవెల్స్ ఇన్ ద క్రౌన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ భారతదేశంలో ఎన్నో ఖనిజ సంపదలు ఉన్నాయి, ఎన్నో జల వనరులు ఉన్నాయి, జంతు సంపద వృక్ష సంపద ఉన్నాయి, వాటికి తోడు సో ఇప్పుడు మన భారతదేశంలో చెప్పుకున్నటువంటివన్నీ అంటే ఖనిజ సంపద కానీ మరియు వృక్ష జంతు సంపద ఇవన్నీ కూడా ఏంటి, అవి ఒక కిరీటంలాగా ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న వాటికే మళ్ళీ పైన చెప్పినటువంటి ప్రయోజనాలన్నీ మనకి ఆ కిరీటం యొక్క వాల్యూని పెంచుతున్నాయి. అంటే ఏంటి, వజ్ర వైఢూర్యాలు లాగా ఉన్నాయన్నమాట. కిరీటంలో పొదగబడిన
వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా బ్రిటిష్ వారి సామ్రాజ్యానికి మూలంగా ఉండి, సో బ్రిటిష్ వారి సామ్రాజ్యం, బ్రిటిష్ వారి సామ్రాజ్యానికి మూలంగా ఉండి వారి సామ్రాజ్య విస్తరణలో ముఖ్య పాత్రను పోషించాయన్నమాట. అంటే సో ఈ చెప్పిన అంశాలన్నీ కూడా ఇవి ఎంతో ముఖ్యమైనవి. బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంలో ఇవన్నీ ముఖ్య పాత్ర పోషించాయి. ఎప్పుడైతే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఆక్రమించుకున్నారో అప్పుడు నుంచే వాళ్ళ దేశంలో వనరులు పెరిగిపోయాయి. వనరులు పెరిగిపోవటం వల్లే వాళ్ళు తమ సామ్రాజ్యాన్ని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. సో అంతగా వీటిని అవి వాళ్ళు విస్తరించుకున్నారన్నమాట. ఇది మన ముగింపు. సో ఈ విధంగా మన పరిచయం, మెయిన్ బాడీ, ముగింపు గురించి చెప్పుకున్నాం. రేపు క్లాస్లో మనం మూడవ అంశమైనటువంటి భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దుకు సంబంధించినటువంటి వివాదాస్పద ప్రాంతాలను తెలుపుతూ వాటికి గల కారణాలను వివరించండి అనే దాని గురించి చూసుకున్నాం. థ్యాంక్ యూ.